విడదల రజనీ మాజీ మంత్రి మీద పోలీసులకి ఫిర్యాదు అందింది. ఇప్పటికే చాలా మంది మాజీ మంత్రుల మీద వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. రోజా మీద మొన్నే కర్నూలులో ఫిర్యాదు చేశారు. ఆమె అప్పట్లో మంత్రిగా ఉండగా బాపట్లలో ఒక ఎస్సీ ఉద్యోగితో చెప్పులు మోయించారు అంటూ 3 ఏళ్ల తర్వాత కోడుమూరులో కర్నూలు జిల్లాలో ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఏమైందో ఇంకా స్పష్టత అయితే రాలేదు. తాజాగా విడుదల రజనీ తాను ప్రాతినిధ్యం వహించిన చిలకలూరుపేటలోనే ఆమె మీద ఫిర్యాదు చేశారు. ఎడవల్లి దళిత రైతులు పల్నాడు జిల్లా చిలకలూరుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భూములను అన్యాయంగా అక్రమంగా లాగేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రజనీ పైన అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదు చేయాలని వారు కోరారు. తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ నిక్షేపాలున్న భూములను సేజెక్కించుకున్నారని వారు పోలీసులకు రాసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. సో మరి పోలీసులు కేసు పెడతారా? విడదల రజనీ సజ్జల రామకృష్ణారెడ్డి అన్యాయంగా తమ భూములు లాగేసుకున్నారని ఎడవల్లి రైతులు ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? రజనీని కూడా కేసు పెట్టి పోలీస్ స్టేషన్ వరకు తిప్పుతారా? చూడాలి. మరి విడదల రజనీ అయితే ప్రస్తుతానికి చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఎడవల్లి దళిత రైతుల వ్యవహారం చాలా కాలంగా ఉంది. చాలా కాలంగా పోరాడుతున్నారు. తమ భూముల్ని పరిరక్షించాలని వాళ్ళు చాలా పెద్ద ఉద్యమం కూడా చేశారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ వారికి వ్యతిరేకంగా పనిచేశారు. వారి భూముల్ని కాజేసేందుకు ఆమె ప్రయత్నం చేశారు అన్నది ఇప్పుడు వచ్చిన ఫిర్యాదు. ఇచ్చినటువంటి దళిత రైతులు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా జోడించి ఆమె మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఆమెతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఈ కేసులో ఇరికిస్తారా? చూడాలి. మరి ఫిర్యాదు అయితే వారి మీద వచ్చింది, ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏ రీతిలో ఈ వ్యవహారం సాగుతుంది చూడాల్సి ఉంటుంది.